Hello friends, welcome to Mahesh Updates. This video lo YSR Cheyutha ki sambandhinchi mana AP prabhutvam nundi oka kotta update aithe raavadam jarigindi. Manaku June 15th tarikhalla final list anedi vastundi. Alage ye tedina verification anedi start avutundi, ye tedina mugistaru ane poorthi samacharam aithe ivvadam jarigindi. Alage kotta application nu kuda release cheyadam jarigindi. Aa vivaralanni kuda ee video dwara teliyajestanu. Video naithe chivari varaku chudandi. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది, గంట కొట్టి ఆల్లో పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు మరో రెండు రోజుల్లో వైఎస్ఆర్ చేయూత పథకం అయితే ప్రారంభం కాబోతోందన్నమాట. ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త అప్లికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా మనం అప్లికేషన్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఈ అప్లికేషన్లో ఏ డీటెయిల్స్ ఉంటాయి. మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత ఈ అప్లికేషన్ అనేది ఎలా ఫిలప్ చేయాలనేది చూసినట్లయితే లబ్ధిదారురాలు పేరు, లబ్ధిదారురాలి ఆధార్ సంఖ్య, లబ్ధిదారురాలి భర్త పేరు, లబ్ధిదారురాలి ఆధార్ సంఖ్య, లబ్ధిదారి మీసేవ కుల ధృవీకరణ సంఖ్య, ఫోన్ నెంబరు, లబ్ధిదారుని బ్యాంకు ఖాతా సంఖ్య, బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడు, ఇక్కడ చిరునామా అనేది రాయాల్సి ఉంటుంది, మీ యొక్క వీధి పేరు, డోర్ నెంబరు, కుటుంబంలోని వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉన్నారా అనేది టిక్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే కుటుంబంలోని వ్యక్తికి 4 చక్రాల వాహనం ఉందా అని ఉంటే టిక్ అని పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే టిక్ పెట్టాల్సి ఉంటుంది. భూమి ఉంటే కనుక కుటుంబానికి ఎంత ఉంది, మాగాన ఎంత ఉంది, మెట్ ఎంత ఉంది అని రాయాలి. కరెంటు బిల్లు ఎంత నెలకు వినియోగిస్తున్నారు, 200 యూనిట్ల కంటే ఎక్కువ తక్కువ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైనా సరే పింఛన్ పొందుతూ ఉన్నారని కూడా అడగడం జరిగింది అన్నమాట. ఇక్కడ వాలంటీర్ అనే సంతకం పెడతారు. ఇక్కడ మీరు సంతకం అనేది పెట్టేసి మీ యొక్క వాలంటీర్కి అప్లికేషన్ ఇచ్చినట్లయితే అతను సంతకం పెట్టి సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గారి దగ్గర అయితే ఈ పథకానికి మీకు అప్లై అయితే చేయించడం జరుగుతుందన్నమాట. ఇక మనకు ఫీల్డ్ సర్వే అనేది మొదలవుతుందన్నమాట. ఈ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఫీల్డ్ సర్వే అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే సవరించిన టైం లైన్స్ ఈ నెల 3 నుంచి 8 జూన్ వరకు వాలంటీర్స్ డోర్ టు డోర్ సర్వే అనేది చేస్తారు. మనకి 8వ తారీఖు వరకు అయితే డోర్ టు డోర్ సర్వే అనేది నిర్వహిస్తారట. ఈ నెల వాలంటీర్స్ కొరకు కొత్త మొబైల్ యాప్ అప్డేట్ అయ్యే మనకు అప్డేట్ అయితే చేశారు. అలాగే ఈ నెల 9 నుంచి 13 వరకు సోషల్ ఆడిట్ మరియు అబ్జెక్షన్ అయితే స్వీకరిస్తారు. ఆడిట్ కోసం సచివాలయంలో అర్హుల జాబితా అనేది డిస్ప్లే చేస్తారు. ఈ నెల 14న ఫైనల్ జాబితా అనేది విడుదల చేస్తారు. 22వ తారీఖున సీఎం గారు అయితే ఈ పథకాన్ని ప్రారంభిస్తారని క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కాబట్టి మీకు టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి 8వ తారీఖు లోపు అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అయితే మీరు చూడండి. అలాగే మనకు పెన్షన్ ఎవరైతే విడో పెన్షను మరియు ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులు. మిగిలినటువంటి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు అభయహస్తం డ్వాక్రా తరఫున అభయహస్తం పెన్షన్ కానీ వికలాంగ పెన్షన్ కానీ ఇవన్నీ తీసుకుంటున్న వాళ్ళు అనర్హులు అనేసి అయితే గవర్నమెంట్ ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఇదే అన్నమాట వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి.